సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్ లేదా కాపులకి బీసీలతో సమాన హోదా కల్పించడం అనేటువంటి అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య. ఇప్పటివరకు జనసేన పార్టీకి సంబంధించి రకరకాల అంశాలపైన లెటర్స్ రాయడం, అలానే కాపు సంక్షేమ సేన తరపున జనసేనకి అండగా నిలుస్తామని చెప్పడం, ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం చేసినటువంటి రాజకీయ ప్రకటనలు, ఆ తర్వాత పార్టీలో చేరికల అంశాలు, వీటన్నిటి నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు కూడా కొంత స్తబ్దత పాటించినటువంటి పరిస్థితి. అయితే 2-3 రోజుల క్రితం ఒక లేఖలో ఆయన జనసేన పార్టీకి అండగా నిలుస్తారనేటువంటి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఈసారి బీసీలకి సంబంధించి బీసీ డిక్లరేషన్ పైన, తెలుగుదేశం జనసేన పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ పైన తన అభిప్రాయం తెలియపరుస్తూనే కాపులకి కూడా బీసీల తరహాలోనే ప్రత్యేక హామీలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చారు హరిరామ జోగయ్య. అసలు ఈ లేఖలో ఏముంది, ఇది ఎవరికి సూచిస్తూ రాశారు, దీని ప్రయోజనం ఏంటి అనే అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత హరిరామ జోగయ్య గారి కుమారుడు కూడా వైసీపీలో చేరిన తర్వాత రాసినటువంటి 3వ లెటర్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇది నేరుగా పవన్ కళ్యాణ్కి రిఫర్ చేస్తూ హరిరామ జోగయ్య గారు, ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎక్స్ మినిస్టర్ హోమ్, ఆయన రాసినటువంటి లెటర్ ఇది. ఈ లెటర్ సారాంశం ఒకసారి చూద్దాం. జనాభాలో 52% ఉన్నటువంటి బీసీలకి జే హో బీసీ అంటూ 10 హామీలతో మంగళగిరిలో మీరు చంద్రబాబు ప్రకటించిన డిక్లరేషన్ ఆహ్వానించదగినదే. బీసీలకు పంచాయతీరాజ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు కంపించిన ఘనత మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారికే దక్కిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 34% రిజర్వేషన్ని 24%కి కుదించడంతో బీసీల విరోధిగా ముద్రపడిన మాట కూడా వాస్తవం. ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన 110 అసెంబ్లీ సీట్లు కేటాయించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బీసీల మహాసభ ఏర్పాటు చేసి చంద్రబాబు మీరు బీసీ డిక్లరేషన్ పేరున 10 ఎన్నికల హామీలు ఇస్తూ ప్రకటన చేయడం జరిగింది. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వడం, పెన్షన్ మొత్తం 3000 నుంచి 4000 పెంచడం, ఏడాదికి 30,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల కాలంలో 150,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెట్టడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 24% నుంచి 34% పెంచడం, జనాభా ప్రాతిపదికన బీసీ కార్పొరేషన్కి నిధులు విడుదల చేయడం, అంటే బీసీల కార్పొరేషన్స్ అన్నీ కూడా వివిధ సామాజిక వర్గాలకి కార్పొరేషన్లుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కార్పొరేషన్లకి జనాభా ప్రాతిపదికన ఇస్తారనేటువంటి హామీ, పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం, విద్యా పథకాలను పునరుద్ధరించడం, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి అమలు జరపడం, ఈ హామీలలో ముఖ్యమైనవి. ఈ హామీలన్నీ చంద్రబాబు గారు స్వయంగా ప్రకటిస్తే మీరు మీ వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కే ధ్యేయంగా వారిని యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి తీసుకురావడం అనే 11వ హామీ అదనంగా ఇవ్వడం జరిగింది. సో అంటే ఆ సభలో జరిగినటువంటి అంశాలన్నింటిని కూడా ప్రస్తావించారు. ఇటీవల ప్రకటన చేసినటువంటి సభ ఇది. ఈ క్రమంలో మొత్తం 11 హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కూటమికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీ చేసింది. దాన్ని అప్రిషియేట్ చేస్తూనే ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే సందర్భంగా జనాభాలో 25% ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులను కూడా చర్చించవలసి ఉంది. కాపు కులస్తులు బ్రిటిష్ కాలంలోనే బీసీలుగా పరిగణించబడి ఉన్న వాట వాస్తవము. అయితే ఒక దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తప్ప మిగిలిన రెడ్డి రాజులు పాలించిన కాలంలో ఈ కులాన్ని బీసీల జాబితా నుంచి తప్పించడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో జియో నంబర్ 30 ద్వారా ఈ కులాన్ని బీసీలుగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ కులస్తులను జియో నంబర్ 30 నుంచి తప్పించడం జరిగింది. తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మంజునాథ కమిషన్ ఇక ఈ స్టోరీ అంతా రాశారు. ఎందుకంటే 2016లో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఫైనల్గా ఇక్కడ కన్క్లూజన్ చేస్తూ ఆయన చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే బీసీలతో సమానంగా 25% జనాభా ప్రాతిపదికన 5 సంవత్సరాల కాలంలో మరో 65,000 కోట్ల రూపాయలు ఈ కులస్తులకు దక్కవలసి ఉంటుంది. కాబట్టి బీసీలతో సమానంగా సంక్షేమం ఇచ్చే విధంగా మీ కోరిక ప్రకారం కాపు కులస్తులు కూడా యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరవలసిందే. న్యాయపరంగా దీనికి కాదనే హక్కు ఎవరికీ లేదనే మాట వాస్తవం. ఇది అంటే మొత్తంగా బీసీలకి సమానంగా ఈక్వల్గా కాపులకి కూడా ఈ హామీలను అమలు చేయాలనేటువంటి డిమాండ్ని హరిరామ జోగయ్య గారి తెరపైకి తీసుకొచ్చారు. ఈ స్థితిలో తెలుగుదేశం జనసేన కూటమి వారి ఎన్నికల మేనిఫెస్టోలో బీటీసీలతో సమానంగా అన్ని సౌకర్యాలు కలగజేస్తూ ప్రకటించిన వివిధ హామీలను కూడా ప్రకటించడం సబబుగాను న్యాయంగాను ఉంటుంది అనేటువంటి మాటని ఆయన మెన్షన్ చేశారు.
ఈ త్వరలో ఈ కూటమి ప్రకటించబోయే ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశాలతో కూడిన హామీలన్నీ కాపులు తమ కళ్ళారా చూస్తారని ఆశిస్తూ ఉన్నట్టుగా హరిరామ జోగి గారి కోరిక అది. కాపులకి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే న్యాయం చేయగలరనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టబోయేటువంటి మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారికి పెట్టినటువంటి కండిషన్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. కాపుల్ని బీసీలతో సమానంగా అవకాశాలు కల్పించే విధంగా బీసీ డిక్లరేషన్తో సమానంగా కాపు డిక్లరేషన్ కూడా ఒకటి ఇవ్వాలనేటువంటి డిమాండ్ని నేరుగా పవన్ కళ్యాణ్కి రాస్తూ హరిరామ జోగి గారు రాసినటువంటి లెటర్ ఇది. సో దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే కాపు పెద్దలుగా చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు పెద్దగా నిలబెట్టి ఆయన ద్వారా హామీలను రాబట్టాలనేటువంటి ప్రతిపాదన హరిరామ జోగి గారు చేస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ తరహా ధోరణి తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాపుల సంక్షేమం కోసం ఈ ప్రతిపాదన చేశారు కాబట్టి జనసేన పార్టీ దీన్ని ఏ విధంగా పరిశీలిస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.